ఇంకో ఉప ఎన్నిక గోషామహల్ స్థానం ఖాళీ అయ్యే ఛాన్స్ రాజాసింగ్ పైన అనర్హత వేటుకు మజ్లీస్ ఎమ్మెల్యే లేక ఇంకా నిర్ణయం వెల్లడించని అసెంబ్లీ స్పీకర్ సానుకూలమైతే ఉప ఎన్నిక అనివార్యం ఇప్పటికే బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ కాంగ్రెస్ కూడా బహిష్కరణకు అనుకూలమే సో అందరు అనుకూలమే కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటే బై ఎలక్షన్ వస్తుందా ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేసిర్రు ఎంఐఎం కంప్లైంట్ చేసింది ఎంఐఎం కంప్లైంట్ చేసిన దాన్ని బహిష్కరించాలని ఎంఐఎం ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని గనక పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకరు అనర్హత వేటు వేస్తే పరిస్థితి ఏంటి ఓట్ల పోలరైజు ఇటు అటు ఇది తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు సో అందుకే ప్రజలారా ఆలోచించాలే పార్టీలు దించే ముగ్గులోకి మనం వెళ్ళకూడదు ప్రజల సమస్యలు మన జీవితాలు మన పిల్లల జీవితాలు మనకేం వచ్చింది ప్రభుత్వం నుంచి మనకేం వచ్చింది ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కడుతున్నాం కదా ప్రభుత్వం నుంచి మనకి విద్య అందిందా వైద్యం అందిందా దీని మీద మనం దృష్టి పెట్టాలి పార్టీలు వేసే ట్రాప్లో మనం అస్సలు పడద్దు గోషామహల్ సెగ్మెంట్కు మరో ఉప ఎన్నిక రానుందా మజ్లీస్ ఎమ్మెల్యే ఫిర్యాదు పైన స్పీకర్ పోచారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ ను పార్టీలో నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే కాంగ్రెస్ సైతం రాజాసింగ్ వైఖరిని తప్పు పట్టింది ఇప్పుడు బంతి స్పీకర్ కోర్టులో ఉంది ఇంతకు పోచారం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక్కడ అంటే ఎవరు అన్నదే పాయింట్ కంప్లైనెంటు ఎంఐఎం ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ చేసే చిత్తశుద్ధి అర్హత ఎక్కడిది ఇది కూడా ఆలోచిస్తారు కదా ఇది ఇంకా వేరే మార్గాలకి దారి తీసే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నోరు ధరిస్తే మత విద్వేషమే కదా ఇప్పుడు రాజాసింగ్ ఎట్లయితే మాట్లాడుతూ అంతకు డబల్ మాట్లాడతారు వాళ్ళు ఇక వాళ్ళు కంప్లైంట్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఇక అది ఆ పరిస్థితి మనం ఊహించలేం అందుకే అంటారా నేను ఆ ట్రాప్లో మనం పడకూడదు అని చూడాలి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి అన్నది